हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता ये रोजू द सिंपल अंड हेल्दी किचन। एवरदा चैनल चूसो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी, मरी लाइक चेयंडी, घंटनु प्रेस चेयंडी। हॉरर रियल स्टोरीज लो स्टोरी एंटंटे ऊरी अवतल अंटे मेम उन्नटुवंटी कॉलनी की दग्गरलो पोशम्म अम्मवारी गुड़ी उंडेदी। सो अक्कड आमे चाला फेमस अन्नट्टु, काकपोते आमे एंटंटे ओक पेद्द दानि पिल्ललु बैग ఆడుకోవడానికి గ్రౌండ్గా యూజ్ చేసుకునేవాళ్ళు, ప్లస్ అమ్మవారు అక్కడ ఉండేది. కాకపోతే ఆమె దగ్గర ఏ కోరిక కోరుకున్నా కూడా ఈజీగా నెరవేరేది, అంత ఫేమస్ ఉండేది అన్నట్టు. సో అదేంటంటే కొంచెం మేమున్న కాలనీకి మధ్యలో కొంచెం ఎట్లా అంటే నిర్మానుష్య ప్రదేశంలాగా ఉండేది అన్నట్టు. ఎందుకంటే దాని పక్కన అంతా కూడా ఖాళీ ప్లేసే ఉండేది, అమ్మవారు మాత్రం ఉండేది. పిల్లలు కానివ్వండి ఎవరైనా అక్కడ ఆడుకోవడానికి మాత్రమే యూజ్ చేసేవారు. ఒకరోజు నైట్ అనుకోకుండా ఏంటంటే మరి ఎవరో తెలీదు, గుర్తు తెలియనటువంటి ఒక నలుగురు ఐదుగురు వచ్చేసి ఆ అమ్మవారి గుడినంతా కూడా పగల కొట్టేశారు. అది ఏంటంటే అది తాగిన నిషాలు వాళ్ళు అక్కడ ఎవ్వరూ లేనటువంటి నిర్మానుష్యమైన ప్లేస్ కాబట్టి అక్కడ బాగా తాగేసి ఆ విధంగా లోపల ఉన్న అమ్మవారి దగ్గర ఏమన్నా డబ్బులు ఉన్నాయో, అమ్మవారి మెడలో ఏమన్నా బంగారం ఉందా అనుకొని అంతా కూడా తీసుకుని వాళ్ళు అమ్మవారిని అంతా ఇది చేశారు. తెల్లారి ఇంకా అందరూ చూసేసి ఇంకా అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి తర్వాత ఇంకా ఊరి వాళ్ళందరూ అంటే కాలనీ వాళ్ళందరూ కలుపుకొని అమ్మవారికి మళ్ళీ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలని నిర్ణయించుకొని ఇంకా అందరూ చందాలు వేయడం మొదలుపెట్టేసి ఆ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. కాకపోతే ఏ నలుగురు అయితే ఆ అమ్మవారిని అంతా కూడా ధ్వంసం చేశారో ఆ నలుగురు ఐదుగురు ఎవరనేది చుట్టూ కొంతమంది మా కాలనీ వాళ్ళకందరికీ కూడా తెలుసు, అంటే ఎవరు చేశారు ఏంటనేది తెలుసు, కానీ ఎవరు కూడా చెప్పలేదన్నట్టు. ఎందుకంటే భయపడేవో తెలీదు, మరి దేనికో తెలీదు, చెప్పలేదు. కానీ ఆ నలుగురు కూడా నాలుగు రకాలుగా చనిపోయారు. ఎలా చనిపోయారు ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలీదు. ఫస్ట్ అతనేమో అతనికి బండి పైన వెళ్తున్నాడు, వెళ్తున్నతడు తాగిలేడు, ఏం లేదు, మంచిగానే ఉన్నాడు. కానీ అది పోయి చెట్టుకు గుద్దేశాడు, చనిపోయాడు అని చెప్తున్నారు. కానీ అతను బండి పైన వెళ్తున్న అతనికి ఏంటంటే ఎదురుగా ఒక ఆత్మలాగా మనం అంటాం కదా, ఆ విధంగా కనబడి అతను బ్రేక్ ఫెయిల్ అయిపోయి డైరెక్ట్గా చెట్టుకు గుద్దేసుకొని చనిపోయాడు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అమ్మవారి ఎక్కడైతే అమ్మవారి గుడి ఉందో ఆ గుడికి దగ్గరలోనే అతను తాగి రాయి అనేది రాయి పైన పడిపోయాడు. సో ఆ రాయి అనేది గుద్దుకొని తల పగిలి చనిపోయాడు. కానీ అతను నడుచుకుంటూ వస్తున్న అతనికి అంత దూరంలో ఉన్నటువంటి ఆ రాయి ఎలా అంటే చాలా దూరంలో ఉంది, అతను ఉన్నటువంటి ప్లేస్కి ఆ రాయి పెద్ద బండరాయి అన్నట్టు, అది కదపడానికి కూడా రాదు. దానికి అతను వెళ్ళి ఎలా గుద్దుకున్నాడు, ఎలా చనిపోయాడు అనేది తెలియలేదు. ఎందుకంటే పెద్ద బండరాయి, ఆ బండరాయి దగ్గరికి మామూలుగా పెద్ద బండరాయి అంటాం కదా, ఆ బండరాయి దగ్గరికి తనంతల తనిపోయి గుద్దుకున్నా కూడా అతనికి మామూలుగా తలకు దెబ్బలు తగులుతాయి. కానీ అది ఎట్లా అంటే తల పగిలిపోయింది. సో అంటే ఎవరో ఒకరు వచ్చి ఆ బండరాయిని తలపైన వేస్తే చనిపోతే ఎలా ఉంటాడో అలా అతను చనిపోయినాడు. మూడో అతనికి ఏంటంటే తెలీదు, సడన్లీ నైట్ పూట కడుపు నొప్పి వచ్చింది, ఆ కడుపు నొప్పి విపరీతంగా ఉండి అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే లోపే అతను చనిపోయి ఉన్నాడు. ఇంకా నాలుగో అతను ఏంటంటే ఇంకా పిచ్చివాడిలాగా మారిపోయాడు అన్నట్టు. అంటే అది ఏం జరిగిందో తెలీదు, అంటే అందరూ ఏమన్నారంటే అతను డ్రగ్స్, ఈ తాగుడు ఇవన్నిటి వల్ల అతనికి మైండ్ డిస్టర్బ్ అయిపోయి అలా పిచ్చివాడిలాగా అయిపోయి రోడ్డు పైన అంతా కూడా అందరినీ డబ్బులు అడగడము, వాళ్ళు పెట్టింది తినడము అలా చేయడం. యాక్చువల్గా అతను ఒక బిజినెస్ చేసేవాడు, అలాంటి వాడు అలా రెడీ అలా అయిపోయాడు అన్నట్టు. సో నలుగురు కూడా నాలుగు రకాలుగా వాళ్ళ జీవితం అనేది పాడైపోయింది. ఇది అంతా ఎప్పుడు బయటపడిందంటే, ఫస్ట్ అతను యాక్సిడెంట్ అయి చనిపోయాడు కదా, సో అతని కోసమని అసలు యాక్చువల్గా 2 డేస్ వరకు అతను దొరకలేదన్నట్టు, బాడీ దొరకలేదు. అది గుద్దుకొని చెట్టు వెనకాల కొంచెం దూరంలో ఊరికి అంటే సిటీకి అతను ఉంటున్న సిటీకి కొంచెం పని మీద వేరే ఊరు వెళ్ళాడు, అలా మధ్యలో అది పడిపోయాడు కాబట్టి అతని కోసం అది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. 1 డే తర్వాత అతను కనబడకపోయేసరికి ఇంకా ఇంటికి రాకపోయేసరికి అతని కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు సీసీటీవీ కెమెరాలలో అతను వస్తున్నప్పుడు అతను అరుస్తున్నాడు అన్నట్టు. బండి పైన వచ్చేటప్పుడు ఎవరు ఎవరు అని కేకలు బొబ్బలు పెడతా ఉంటే అది ఏంటనేది క్లియర్గా కనబడలేదు వాళ్ళకు. అప్పుడు అర్థమైంది ఏదో ఆత్మలాగా ఉంది అనేసి. సో అప్పుడు ఇలా ఒక్కొక్కరు నలుగురు నాలుగు రకాలుగా అంటే చేసిన పాపం ఊరికి పోదు అంటారు కదా, అందరూ ఏంటంటే ఊరు మా కాలనీలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అమ్మవారి శాపం అనేది తగిలింది వాళ్ళకు అని చెప్పారు. కానీ నలుగురు నాలుగు రకాల హారిబుల్గా వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకున్నారండి.
థ్యాంక్ యూ.